తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి తెరపైకి వచ్చారు టీఆర్ఎస్కు టాటా చెప్పి కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉన్న విజయశాంతి ఇప్పుడు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పలు కీలక కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే ఈ ఎన్నికల ప్రచార కమిటీలో విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ నియమించింది తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు బాధ్యతల్ని అప్పగించింది దీంతో మరోసారి విజయశాంతి పేరు తెలంగాణలో మారుమోగుతోంది ఈ క్రమంలో ఆమె పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తాజాగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయశాంతి చిరంజీవి పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్న చిరంజీవి విజయశాంతి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతగా ఉన్న విజయశాంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు అయితే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్లు ఒకే పార్టీలో ఉన్నారు తెలంగాణలో వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి దీనిపై ఈ ఇంటర్వ్యూలో విజయశాంతిని ప్రశ్నించగా నాకు తెలీదు నా వరకు రాలేదు ఆంధ్ర నాయకుల గురించి మేం ఆలోచించడం లేదు అని అన్నారు మహాకూటమిగా ఏర్పడ్డారు కాబట్టి సినీరంగానికి చెందిన మీరు చిరంజీవి బాలకృష్ణ మరికొందరు కలిసి ప్రచారానికి వెళ్లే ఉందా అనే ప్రశ్నకు విజయశాంతి స్పందిస్తూ మిగిలిన వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారు వాళ్లు అటు ఆంధ్రలో ఉన్నారు మేం ఇటు తెలంగాణలో ఉన్నాం ఎవరి బిజీలో వాళ్లు ఉంటారు ఎవరి ఆలోచన వాళ్లకు ఉంటుంది అంతకు మించి తెలీదు అని సమాధానమిచ్చారు ఇంతకుముందు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పిన జనసేన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు మహాకూటమిలో కూడా కలుపుకునే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు విజయశాంతి సమాధానమిచ్చారు కూటమిలో వాళ్లు ఉన్నారా లేదా అనే విషయం తనకు తెలీదని స్పష్టంచేశారు హైకమాండ్ నిర్ణయం మేరకు చిరంజీవి ప్రచారానికి వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమే అన్నారు